సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసము అంటే ఒక వ్యక్తికి తనపైన తనకున్నటువంటి విశ్వాసం లేదా నమ్మకమే ఆత్మవిశ్వాసం. నేనే పనైనా చేయగలను అనేటటువంటి నమ్మకాన్ని మనం ఆత్మవిశ్వాసం అంటాం. అంటే ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఎప్పుడు మనకుంటుంది, మనం చేసేటటువంటి పని శ్రద్ధతో చేసినప్పుడు మనకు ఆత్మవిశ్వాసం అనేటటువంటి ఉంటుంది. శ్రద్ధతో చేయడం అంటే ఏంటి? అంతఃకరణ శుద్ధితో చేయడం. అంతఃకరణ శుద్ధి అంటే మన జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా క్రోడీకరించుకొని శ్రద్ధతో పనిచేయడమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అయితే ఇది ఎట్లా సాధ్యం? మరి ఒక పనిని మనం అంతఃకరణ శుద్ధితో చేయడం ఎట్లా సాధ్యము అంటే ఆ పని మీద ప్రేమ ఉండాలి, ఆ పని పట్ల నీకు అమితమైనటువంటి ఇష్టం ఉండాలి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను ఒక పుస్తకం చదువుతున్నాడు, ఆ పుస్తకం పైన ప్రేమ ఉండాలి, చదువు పైన ప్రేమ ఉండాలి. ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నాడు, ఆ ఉద్యోగం పైన ప్రేమ ఉండాలి. ఏదో 9 to 5 ఉద్యోగం, 9 గంటలకు పోవాలి, 5 గంటలకు రావాలి అన్నట్టుగా చే కావడం కాకుండా పని పట్ల కలిగినటువంటి ఒక ప్రేమ, ఆ ప్రేమతో శ్రద్ధ వస్తుంది. శ్రద్ధతో మనం పెట్టేటటువంటి పని టైంను దానికోసం పర్ఫెక్ట్గా పెడతాం. ఆ పర్ఫెక్ట్గా పెట్టినప్పుడు దాని రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. ఈ అద్భుతంగా వచ్చినటువంటి రిజల్ట్ వల్ల నెక్స్ట్ నువ్వు చేసేటటువంటి పని చేస్తున్నప్పుడు నీకు నీ మీద నమ్మకం కలుగుతుంది. ఈ నమ్మకం అనేటటువంటి దాంతో నువ్వు ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఏ పనైనా చేయగలుగుతాను. అయితే ఇక్కడ ఒక బ్యాలెన్స్ అవసరం. నేను ఏ పనైనా చేయగలుగుతాను అనడం నమ్మకం. నేనే చేయగలుగుతాను, ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ అనేటటువంటి దానికి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటటువంటి దానికి ఉన్నటువంటి చిన్న లైన్ నువ్వు మనం మీరకుండా, అలానే నిరుత్సాహపడకుండా, మన మీద మనకు ఉన్నటువంటి నమ్మకమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు ఒక మంచి ఉదాహరణగా మనం ఒక స్టోరీ మీన్స్ ఇది ఒక జరిగిన యథార్థ కదా. అరుణిమా సింహ, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి 1988 జూలై 20 జన్మించినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి ఒక ఫుట్బాల్ వాలీబాల్ ప్లేయర్. తను ఎగ్జామ్స్ రాయడానికి లక్నో నుంచి ఢిల్లీ వెళ్ళేటటువంటి పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్తుంది. దొంగలు ఆమె పైన అటాక్ చేశారు. తన దగ్గర ఉన్నటువంటి చైన్ గుంజుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈమె ఒక క్రీడాకారిణిగా వాళ్ళతో ఫైట్ చేసింది. కానీ వాళ్ళు ఈమెను తట్టుకోవడం వల్ల కానప్పుడు ఈమెను ట్రైన్లో నుంచి తోసేశారు. ఆ త్రోసేసినప్పుడు ఈమె పక్కనున్నటువంటి రైల్వే ట్రాక్ పైన పడ్డది. ట్రైన్ నుంచి దెబ్బలు బాగా దాకాయి. వెంబటే పక్కన ట్రాక్ నుంచి ఇంకో ట్రైన్ వచ్చేసి ఈమె కాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. దాంట్లో ఈమె కాలు ఒకటి మొత్తంగా విడిపోయి, ఒక భాగం విడిపోయి పడిపోయింది. రాత్రి 12:00 సమయం అది, ఎవరు చూడలేదు, ఎవరు పట్టించుకోలేదు. తెల్లవారి కొంతమంది వచ్చి అక్కడ చూసి ఈమెను హాస్పిటల్కు తీసుకెళ్లారు. హాస్పిటల్కు తీసుకొచ్చిన తర్వాత ఈమెకు నెమ్మదిగా స్పృహ వస్తుంది. డాక్టర్స్ ఇంజెక్షన్ వేయడం, కొంత ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఈ అమ్మాయికి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చినప్పుడు చూస్తే ఆ అమ్మాయికి ఒక కాలు లేదు. డాక్టర్లు ఇక్కడ పక్కన మాట్లాడుకుంటున్నారు, ఈ అమ్మాయికి ఎమ్మటే ఆపరేషన్ చేయకపోతే ఈ అమ్మాయి బ్రతకడం కష్టం. కానీ ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటే మత్తు మంది కాలి, అనిస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్ అందుబాటులో లేడు, మరి ఏం చేద్దాం? అప్పుడు ఈ అమ్మాయి విని మేల్కొని, డాక్టర్ నాకు నా ప్రాణం ముఖ్యం, అనిస్థీషియా ఇవ్వకపోయినా సరే, మత్తు మందు లేకపోయినా సరే నేను ఆ పెయిన్ భరిస్తాను, నాకు ఆపరేషన్ చేయండి అని చెప్పి. ఇంకొక వైపు బెడ్ కావాలి. ఈమె ఈ అమ్మాయి యొక్క ఆత్మవిశ్వాసం చూసి వాళ్ళు ఎమ్మటే డాక్టర్స్ బ్లడ్ అరేంజ్ చేసి ఈ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. 4 నెలలు హాస్పిటల్లోనే ఉంది. ఈ 4 నెలల్లో ఆ అమ్మాయి మీద వచ్చినటువంటి రూమర్స్, వార్తలు, కథనాలు ఇవన్నీ చూసి ఆ అమ్మాయి చాలా కృంగిపోయింది. ఏంటి నా మీద ఇవన్నీ, కానీ ఈ సమాజానికి నేనేంటో చూపించాలి అనుకుంది. అప్పుడు ఆ అమ్మాయి బచేంద్రి పాల్ అనేటటువంటి ఒక ఎవరెస్ట్ను అవరోధించినటువంటి మహిళ దగ్గరికి వెళ్ళి, కోచ్ దగ్గరికి వెళ్ళి కలిసి, మేడం నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటుంటే నీకు ఒక కాల్ లేదమ్మా, ఎట్లా సాధ్యం ఇది, సాధ్యపడతావా నువ్వు, అంత కష్టపడతావా అంటే, ఏదేమైనా సరే నేను ఎవరెస్ట్ ఎక్కాలి అనుకుని నిర్ణయం తీసుకున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా ఈ అమ్మాయికి ఒక కాలే లేదు, ఇది ఎట్లా సాధ్యం అని అనుకున్నారు. లేని కాళ్ళను స్టీల్ రాడ్ పెట్టుకొని, ఒక కృత్రిమైనటువంటి కాళ్ళను ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయి ట్రైనింగ్ తీసుకుంది. ట్రైనింగ్ సమయంలో అనేక సార్లు ఆ రాడ్ వల్ల
రక్తం గారి ఇబ్బంది పడి పెయిన్ వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డా రాత్రి పగళ్ళు శ్రమ కూర్చి ఈ అమ్మాయి ఎవరెస్ట్ను అవరోధించింది. ఎవరెస్ట్ అవరోధించినటువంటి డేట్ కనుక మనం తీసుకుంటే 2013 మే 21 ప్రపంచంలోనే మొట్టమొదటి వికలాంగురాలు, ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొట్టమొదటి వికలాంగురాలుగా ఈ అమ్మాయి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను చూపిస్తుంది. అంటే కాలు ఇరిగిపోయింది, ఇక నేను ఫుట్బాల్ ఆడలేను, నేను ఏం చేయలేను అనేటటువంటి ఒక నిరుత్సాహం కనుక అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయి ఒక మామూలు స్త్రీగా ఉండేది. ఒక వికలాంగురాలుగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదో స్కాలర్షిప్తో తన జీవితాన్ని నిలదీసేది తప్ప ఒక విజయం సాధించేది కాదు. ఇది విజయం. ఈ విజయం వెనక ఉన్నటువంటిది ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడానికి పాటించాల్సినటువంటి సూచనలు ఏంటి, ఏం కావాలి మరి అంటే, ముఖ్యంగా ఏ వ్యక్తికైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ కావాలంటే భయం పోవాలి. భయం ఎప్పుడు పోతుంది అంటే, ఎప్పుడైతే మన మీద, మన పని మీద మనకు శ్రద్ధ ఉంటే భయం పోతుంది. అంటే ఈ భూమి మీద నాకు ఈ జన్మ ఏదైతే ఉందో, ఇది ఒక గొప్ప వరం, ఈ వరాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనేటటువంటి ఒక దృఢమైన దీక్ష ఉండాలి. ఆ దీక్ష ఎప్పుడు పొందుతావు నువ్వు, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలంటే 24 గంటలు ఏదైతే ఉందో, ప్రతి మనిషికి ఉన్నది 24 గంటలు, ఈ 24 గంటలు నీ లక్ష్యం కోసం, నీ గమ్యం కోసం ఏ విధంగా నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు అనేటటువంటి ప్రణాళికబద్ధంగా ఉన్నటువంటి ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్రణాళిక, కమిట్మెంట్, కంటిన్యూటీ, కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు విజయం సాధించగలుగుతావు. ఆ విజయమే, ఆ విజయానికి మూలమే మనకు మనకు ఉండేటటువంటి సెల్ఫ్.